చాలా సంతోషం. పెద్ద గర్వకారణం కాదు అది. టీచర్కు ఉండే గొప్ప విషయం అదే, టీచర్కు ఉండే గొప్ప గుణం అదే. మన పైన లేకుండా పర్లేదు, 10 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొక్కు చెల్లించుకోవడం కోసమని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు విచ్చేస్తున్నారు. వచ్చి ఈరోజు సాయంత్రం నైట్ హాల్ట్ చేసిన తర్వాత రేపు ఉదయం మొదట్లోనే స్వామివారి దర్శనం చేసుకుని 14 కిలోల విలువైన విలువ ఉన్నటువంటి సాలగ్రామహారం, 5 కిలోల విలువైనటువంటి బరువు ఉన్నటువంటి కంఠాభరణాన్ని, రెండింటిని కూడా 5,59,00,000 విలువైన ఆభరణాలని స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సువిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకందరికీ కూడా ఆ కలియుగ సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకోవడం కోసం అని చెప్పని అంత ఈ ప్రయత్నం. ఇక్కడి నుంచి తిరుపతిలో తిరుచానూరు అమ్మవారి దర్శనానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి బంగారు ముక్కు పుడకను సమర్పించుకుని రేపు సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకుంటారు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయిలో స్వామివారి దర్శనం చేసుకోవడం కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు అందరూ కూడా స్వామివారి దర్శనం రేపు చేసుకుంటారు మార్నింగ్. సప్తగిరీశుని తెలుగు ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పని సప్తగిరీశుని ఆశీస్సులను కోరుకుంటున్నాను. ఇది నా ఆకాంక్ష.